హలో ఎవ్రీవన్. ఎంతో యమ్మీగా కనిపిస్తున్న ఈ లడ్డూలు గోధుమ రవ్వతో చేశారంటే ఎవరూ నమ్మరు. జస్ట్ 10 మినిట్స్లో ఎంతో ఈజీగా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వను కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రవ్వ మనకి కలర్ మారాల్సిన అవసరం ఏమీ లేదండి. 3 నుంచి 4 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న రవ్వని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పుల వరకు వాటర్ని పోసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత గోధుమ రవ్వను ఇందులోకి యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ రవ్వ ఉడుకుతున్న టైంలో నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది టోటలీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వాటర్ అన్నీ కూడా రవ్వ చక్కగా అబ్జార్బ్ చేసేసుకుంది. ఈ స్టేజ్లో మనం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్ల షుగర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత మొదట్లో ఇది కొద్దిగా పలుచబడినట్టు ఉంటుందండి. కుక్ చేసుకునే కొద్దీ ఇది మళ్ళీ దగ్గర పడి గట్టిపడుతూ ఉంటుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అలానే 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోండి. షుగర్ వేసిన 5 మినిట్స్కి ఇది మనకి మొత్తం కూడా ఇలా దగ్గర పడి గట్టిగా ఇలా ప్యాన్ని వదులుతూ ఉంటుంది. ఇలా వచ్చిందంటే మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చివరిలో నేతలు వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా రోల్ చేసుకోవటమే. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజుల వరకు స్టోర్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.